ఓకే మరి ఇప్పుడు మీ అందరిని నమించడానికి మన ముందుకి వచ్చేస్తున్నాడు స్క్రాచ్ సైరామ్ కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూట్ అక్క నమస్తే నమస్తే తంబి మళ్ళీ వచ్చినా ఎందుకు వచ్చావు అక్క తంబి నువ్వు కారు కొన్నావా కొనలే నేను కనుక కారు కొంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటికే తీసుకొస్తాక్క ఎందుకురా కొత్త కారు కొన్నాక పూజ చేయించాలంటారు కదా గుడి దగ్గరికి గుళ్ళో ఉన్న దేవత దగ్గర తీసుకురాలంటారు అక్క అంటే ఇప్పుడు చూడు గుడికి వెళ్ళినప్పుడు మనము హుండీలో లేకపోతే ఆర్తిపల్లెంలో మనం మనకు నచ్చినంత దక్షిణ ఇస్తాం కదా నువ్వు నా గుడికి వచ్చావు అనుకో కార్ కి పూజ చేయడానికి నేను కారే తీసేసుకుంటా అన్న నువ్వు ఎప్పుడన్నా కారు కొన్నావా కొన్నా ఏ ఊకో నువ్వు దొబ్బేసే రకంగా కారు కొంటావా అన్న అయినా నువ్వు కొంటే గిట్లగా సెకండ్ హ్యాండ్ లా కారు కొంటావు చూడ్డానికి బయట బాగుంటావు లోపల పార్ట్స్ అన్ని ఖరాబే ఉంటాయి సేమ్ నీ లెక్కనే అవునవును ప్రసాద్ అన్న కారులో మెయిన్ గేర్ రాడ్ పనిచేయదు అన్న మొన్న పోలీసు వాళ్ళు నీ మీద కేసు వేసిండ కార్లో పోతాండే ఫైన్ కట్టలే కట్టలే ఆ మరి కేసు వేయరా అక్క ముంగడు పెట్టుకోవాల్సిన ఇయర్ బ్యాగ్స్ తీసి వెనకాల పెట్టుకుంటే ఒకరోజు పాప సాయి గారు నా కార్ ఎక్కాడు ఆ ఇయర్ బ్యాగ్స్ లో ఇలా తలదూర్చాడు ఎయిర్ బ్యాగ్స్ అంటే ఏంటనే అంటే హెయిర్ ఉంది కదమ్మా ఇది బ్యాగ్ లేస్తే హెయిర్ బ్యాగ్ అన్న తమ్ముడు మీ ఇంటి ముంగట అంత పెద్ద గ్రౌండ్ ఉన్నది అవును అంత పెద్ద గ్రౌండ్ లో యోగా చేసుకోకుండా కార్ల యోగా ఏంది చేస్తున్నావు అన్న అది యోగా అని చెప్తున్నావు అందరికి అబద్ధాలు ఆడకు కింద అపార్ట్మెంట్ లో కింద కారు ఊగుతా నీదే ఎవరు అడిగినా సరే కారు ఎందుకు ఊగుతుందంటే యోగా అని చెప్పి ఇంకేం చెప్పకు సరేనా ఈడేంది అచ్చుడచ్చుడ కారు గీర అంటారు అనుకుంటా అసలు ఈడెందుకు వచ్చిండా అనుకుంటున్నాం ఉల్లి పంచి అక్క దీపాల రోజు నీ కొత్త కారు కొన్నా ఆ కొత్త కారు వల్ల నీ పడ్డ ప్రాబ్లమ్స్ మీకు చెప్తా ఇయ్యాల ఫస్ట్ మంచిగా ఏంటి కార్ వేసుకొని వచ్చిన ఊర్లోకి వెళ్ళి ఇట్లా దిగినా పూల పూల షర్ట్ వేసుకొని పూల రంగడి సినిమాలో సన్నీలు ఉందా సునీల్ లాగా దిగిన పూల రంగడి సినిమాలో సన్నీలు ఎందుకుందరా ఇదే మన ఇలా కార్ అరే ఏమ్రా నీ కార్ ఇంజన్ లేదు ఎవడన్నా కార్ ను ఒక్క చేతి లేపి చూస్తాడా అది కారా కుక్క ఆడ బిల్ల పొట్టినంత ఎవడు కొట్టాడు అక్క ఇక ఊకే తూడతాడు ఉంటాడు ఇదే నా కారు ఎవరు చూడకూడదు ఇక కొత్త కారు దగ్గర ఊరు వాళ్ళు అందరు అత్తరుగా ఒక పోరాడు వచ్చింది పింటికాడ సాయన్న కదా ఆ ఇంటికాడ కారు ఆగింది సాయన్న ఇది ఎవరి కారు అన్న ఇంత పెద్దగా ఉన్నది నాదేరా బాయ్ కారు కొన్న ఒక స్వీట్ లో మంచిగా అన్న నా బర్త్డే నాలో నా పెళ్లి ఫంక్షన్ స్వీట్లు పంచడానికి నీకన్నా ఈ మానల ఆయనకు స్వీట్ పెరిగినందుకే స్వీట్లు పంచుతాను నువ్వు ఉన్నావు దాండగా మీ ఇంటి పక్కలు ఇట్లా కుళ్ళుకుంటారు కదా దాన్ని పరదేశ ఇంటి దాచి పెట్టు కారు కొంటే గిట్లుంటే ఆ పాపంస్ మా తమ్ముడు ఇమాన్యుయల్ కి ఎలా అనిపించింది సాయి మాట లేవు మహేంద్ర పక్కన ఆయనకి అడగవా నిజం చెప్తున్నా నీ కంటెంట్ 1000 వాళ్ళ పట్ 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 మన పేలింది కాకపోతే తడిసిపోయింది అంతే అనియా సాయి అన్న కంటెంట్ లో నువ్వు కసాయిరా కనికారం లేకుండా చేసావు మా మీద థ్యాంక్ యూ సాయి